ఈ దినం దేవుని యొక్క సన్నిధికి నడిపించిన దేవాది దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ దేవుని యొక్క వాక్యం చదువుకుందామండి సామెతులు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనము సామెతలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చదువుకుందాం దరిద్రుడని దరిద్రుని దోచుకునవద్దు గుమ్మం వద్ద దీంట్లను బాధపరచవద్దు యహో వారి పక్షం నవ్యాజమాడను ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకును ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ దినం ఇరవై రెండవ దినం సో ఇరవై రెండవ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో ఒక విశ్వాసకి నిత్య జీవితంలో మరి ఏ విధంగా నడవాలి అనే విషయాలు మరి చాలా కూలంకషంగా మనం చేయకూడనివి తెలియచేస్తూ మనం ఏమైతే చేయాలో అవి కూడా చేయాలని దేవుని యొక్క వాక్యము చాలా చాలామందిని మనం చేయకూడనివి చేయకుండా ఉండడమే మరి క్రైటీరియా పెట్టుకుంటాం కానీ మనం ఏమైతే చేయాలో అవి కూడా చేయాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది అందుకే పరిశైల శాస్త్రాల గురించి కూడా ప్రభువారు తెలియజేస్తూ అన్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉంది అని మరి తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒక విశ్వాసకి ఇక్కడ దేవుడు ఒక చక్కని హెచ్చరిక లేకపోతే ఒక చక్కని అడ్వైజ్ మనకిస్తూ ఉన్నారు ఏంటంటే మనము అనేక సార్లు కొన్ని విషయాల మీద ప్రాముఖ్యమైన విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయం సో వాటి వల్ల మనము ఏమైతే చేయవలసినవి చెయ్యమో వాటి వలన వచ్చే నష్టాలు కూడా మన జీవితంలో మనం అనుభవించే వరంగా ఉంటాం కాబట్టి మనము కొన్ని చేయవలసినవి తప్పక మన జీవితంలో చేయాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఇదే సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా దరిద్రుడని దరిద్రుని దోచుకునవద్దు గుమ్మమునొద్ద వద్ద దీనులను బాధపరచవద్దు దరిద్రులను దోచుకుట మనం ఎందుకు దరిద్రులను దోచుకుంటాం అనే ప్రశ్న మనలోనికి వస్తూ ఉంది కానీ ప్రభువారు ఒక హెచ్చరిక ఇచ్చారు అంటే దానిలో చాలా అర్థం ఉంటుందని మనం తెలి మనం తెలుసుకోవాలి మనం ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ఈ సామెతలు గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో రాబ్ నాట్ ద పూర్ అంటే దరిద్రులను మనము దోచుకోకూడదు ఎలా దోచుకుంటాము అనగా టెంప్టెడ్ బై దేర్ హెల్ప్లెస్నెస్ అంటే వారికి సహాయం లేకపోవటం చేత వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే శోధనకు గురవుతూ ఉంటాం అంటే వాళ్ళకి వెనకాల మంది బలం లేకపోవచ్చు లేకపోతే వాక్ శక్తి లేకపోవచ్చు కొంతమందికి మంది బలం ఉండదు అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు అని వారి అమాయకత్వాన్ని బట్టు వారికి ఉన్న మరి దేన్ని బట్టు వెనకాల వాళ్ళకి అడిగేవారు కానీ వారికి సపోర్ట్ చేసేవారు కానీ లేకపోవడం చేత మనం దాని చేత శోధించబడి వారిని దోచుకొని వచ్చును అనే ఆలోచన మీలో కలుగుతుందేమో ఆ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి అనే హెచ్చరికను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం సో అనేక సార్లు చూస్తూ ఉంటాం అప్పులు తీసుకున్న తర్వాత మరి వారి వెనకాల అడిగేవారు లేనప్పుడు వారిని ఏం చేస్తూ ఉంటారంటే వీరికి ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పి అడిగేవారు లేకపోవటం బట్టి వారికి నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటాం సో అప్పులు ఎగగొట్టడం ఆ తర్వాత వారికి ఇవ్వలసినవి ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో మరి చాలా తీవ్రమైన పాపములుగా పరిగణించబడి మన మీదకి అనేకమైన నష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటాం సో ఇక్కడ మరి దరిద్రులను దోచుకునవద్దు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అది మనం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇలాంటి శోధనలో పడకుండా మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది మరి అక్కడ ఏముందంటే నెయిదర్ అప్రైజ్ ద అఫ్లెక్టెడ్ అట్ ద గేట్ అని ఉంది ఇంగ్లీ మరి తెలుగులో చూసినట్టయితే గుమ్మనద్ద దీనులను బాధపరచవద్దు ఎవరు దీనులు అనగా మరి దీనులను బాధపరచవద్దు అనే విషయంలో మనం చూసినప్పుడు దీనులు అంటే ఎవరంటే ఎవరైతే ఆత్మ విషయమై దీనులై ఉంటారో మరి ఆ దీనత్వంతో అనేక విషయాల్లో మరి తగ్గించుకొని ఉంటూ ఉంటారు దేవుని యొక్క మరి ఆ యొక్క ఆత్మ విషయమై అలాంటి వారిని ఏం చేయకూడదు అంటే బాధపరచకూడదు చాలాసార్లు వాళ్ళు మాట్లాడలేకపోవడం మరి వెనకాల అడిగేవారు లేకపోవడం సపోర్ట్ లేకపోవడం ఇవన్నిటిని బట్టి ఏం చేస్తూ ఉంటామంటే దరిద్రులను బాధపరుస్తూ ఉంటాం దీనిలను బాధపరుస్తూ ఉంటాం కానీ ఇవి రెండు కూడా బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు విధవరాండ్రను కానీ తండ్రి లేని వారిని దీనులను దరిద్రులను బాధ పెట్టే వారి విషయంలో దేవుడు చాలా మరి అది చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారనే విషయాన్ని మనం అనేక వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం సో అలా చేసినట్లయితే ఏం జరుగుతుందనే విషయం మనం చూస్తూ ఉన్నాం ఏహోవా వారి పక్షంన వ్యాజ్యమాడును అంటే వారి పక్షంగా వారి కేసు ఎవరు డీల్ చేస్తారండి దేవుడే డీల్ చేస్తారట వారి పక్షంగా వ్యాజ్యమాడతారట మరి దేవునికి విరోధంగా మనం నిలబడి ఆయనతో వ్యాజ్యమాడి మనం ఎప్పటికీ కూడా గెలవలేము అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి సో ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకున్నాను ఏం చేస్తారంటండి మనం ఇతరులను దోచుకుంటే దరిద్రులను దీనులను దోచుకుంటే దేవుడు ఏం వారి ప్రాణాలను దోచుకుంటారని ఆ తీవ్రమైన కాన్సిక్వెన్స్ మనం చూస్తూ ఉన్నాం సో కొన్ని కొన్ని ఏరియాస్లో మనం చేసే పొరపాట్లు మనం గ్రహించని వారంగా ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం బాగుగా ధ్యానించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో అనేకమైన విషయాలు మనకి దేవుడు గ్రాహ్యపరుస్తూ ఉంటారు కాబట్టి దేవుడు మరి ఏ విషయాలైతే మనకి చేయకూడదు లేకపోతే చేయవలసినవి మనకి తెలియచేశారు వాటి విషయంలో మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలని మనం ఈ వాక్య భాగం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం సో దేవుడు సీరియస్గా ఇంచే విషయాల్లో తండ్రి లేని వారిని విధవరాండ్రను దరిద్రులను దీనులను కూడా మరి బాధపరచకూడదు వారికి మరి వారిని దోచుకోకూడదు వారికి ఉన్న హెల్ప్లెస్నెస్ని నిస్సహాయతను మనం అడ్వాంటేజ్గా తీసుకోకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది మరి ఆ యొక్క వాక్య భాగం మనం ఒకసారి దయచేసి చూద్దామండి ఇదే మనం నిర్గమ కాండంలో ఒక మాట మనం చూద్దాం ఆనాడు దేవుడుకు దేవుడు ఇస్రాకి ఇచ్చిన కట్టడలు న్యాయ విధుల్లో ఒక ముఖ్యమైన మరి హెచ్చరికను మనం చూద్దాం నిర్గుమాకాండం ఇరవై మూడవ అధ్యాయంలో ఒక మాట చూద్దామండి నిర్గుమాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఆరవ వచనం దరిద్రుని వ్యాజ్యంలో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు ఏం చేయకూడదు అంటే ఒక వ్యాజ్యము మన యుద్ధకు వచ్చినప్పుడు అతను దరిద్రుడైతే మనం ఏం చేయకూడదట న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అనేకసార్లు దరిద్రులకి ఏం చెప్తాం నువ్వే తగ్గించుకో అని చెప్తా ఉంటాం సో నువ్వే రాజీపోవడం చెప్తూ ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందంటే మనకొస్తు ఉన్న వ్యాజ్యాల్లో దరిద్రుని వ్యాజ్యాన్ని న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు మరి యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే యోగు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మనం చూద్దామండి యోబు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదహారో వచ్చినము చూద్దాం బీదలు ఇచ్చేయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను విధవరాండ్ర కన్నులు క్షీణింప చేసిన ఎడలను తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమైనాను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను ఎవడైనను వస్త్రహీనుడిగా చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవటం నేను చూడకను ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇరవై వచనంలో గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలా నా భుజ శల్యము దాని గూటి నుండి పడిపోవును గాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక మరి యోగు భక్తుని యొక్క అనుభవం మనం చూస్తూ ఉన్నాం యోగుని దేవుడు యథార్థవంతుడు న్యాయవంతుడు మరి చెడుతనమంతా విసర్జించిన వాడు అని ఎందుకు అటువంటి సాక్ష్యాన్ని పొందగలిగి ఉన్నారు అంటే ఆయన లక్షణములలో ఒక ముఖ్య లక్షణము విధవరాండను తండ్రి లేని వారిని మరి దిక్కు లేని వారిని దీనులను మరి వారి విషయంలో ఒక కన్సర్న్ కలిగి ఉండుట అనేది మనం చూస్తూ ఉన్నాం సో ఒంటరిగా భోజనము నేను చెయ్యను అంటే మన ఆహారంలో తప్ప తప్పక విధవరాండ్రు దిక్కులేని వారు అనాథలు మరి దరిద్రులను మనం తప్పక జ్ఞాపకము చేసుకోవాలి అలాగ చేయకపోతే ఏం జరుగుతుందంటే మరి భుజసుల్ భుజ శల్యము వాని గూటి నుండి పడును గాక అంటే ఎముక గూడు ఏం చేస్తుందంటండి దాన్ని స్థానము తప్పుతుంది బాహువు ఎముకలోనికి దిగునగాక అంటే అంత భయంకరమైన నష్టము మరి కలుగుతుందనే విషయాన్ని మనం తప్పక గుర్తించాలని దేవుని యొక్క వాక్యం ఉంది కాబట్టి మనం చదువుకున్న సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ మరి దీనులను బాధపరచకూడదు మరి దరిద్రులను దోచుకొనకూడదు దోచుకుంటే విహోవ వారి పక్షంన వ్యాచిపడతారు దోచుకునే వారి ప్రాణాన్నైనా దోచుకుంటారట సో ఈ లోకంలో ప్రాణము కంటే విలువైనది ఏది కూడా లేదు మనం ఎదుటి వారి ఇది ఏదైనా దోచుకోవచ్చేమో కానీ అలాంటి మనం దీనులను దరిద్రులని మనం దోచుకుంటే దేవుడు ఏం చేస్తారట దోచుకొని వారి ప్రాణమునైనా దోచుకున్నను అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది గారు చెప్తూ ఉన్నారు నేను అలాగో చేస్తే నా భుజము దాని యొక్క ఆ స్థానము నుంచి తప్పుకుంటుంది అని తెలియచేస్తున్నారు కాబట్టి యోబు గారు అంతగా దేవునికి భయపడ్డారు మనము కూడా అంతగా దేవునికి భయపడి ఏమైతే చేయకూడదు వాటిని చేయకుండా ఉండి ఏమైతే చేయాలో అవి తప్పక మన జీవితంలో కలిగి ఉండాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్కులను ముగిద్దాం దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించిన గాక ఐ మీన్ పరశురా విన్న మాటలు వాళ్ళు ఫలింపచేసి దుష్టి కనిపోకుండా భద్రపరిచి నీరు కట్టి ఫలింపచ్చేయం దీనులను దరిద్రులను విధవరాండ్రను ప్రభా మేము దోచుకోకుండా గుమమున మరి దీనులను బాధ పెట్టకుండా మీ కృప మాకు దయచేయమని విన్న మాటలు మాలు ఫలింపచ్చేయమని వేసున్నాము నా ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె